శ్రీమాత్రే నమః. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు, తర్వాత సంవత్సర ఫలితాలు, ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది, కాస్త తెలుసుకోవాల్సింది, నా పరిగణలో తెలిసింది, మా గురువులు మాకు నేర్పించింది, సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా నేను స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి వీడియో కూడా ఒక 2-3 నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది. ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది. మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు, చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులందరికీ. ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా. మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి, జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి. ఆ పక్కన ఉన్న గంట గుర్తును క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. మానవుడు జీవితంలో పైకి రావాలంటే 5 విధాలైనటువంటి పునీతాలు ఉండాలి, వాణ్ణి పంచపునీతాలు అంటారు. దాన్ని ఏ రకంగా చెప్తుందంటే వాక్శుద్ధి, దేహశుద్ధి, భాండశుద్ధి, కర్మశుద్ధి, మనశ్శుద్ధి అంటారు. మొదటిది వాక్శుద్ధి అనుకోవచ్చు. వేల కోట్ల ప్రాణాలు సృష్టించే భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు, మిగతా అన్ని జీవరాశులకి లేని ఒక వరం మానవుడికి ఇది. కాబట్టి వాక్ను దుర్వినియోగం చేయకూడదు. పగ కసి ద్వేషంతో వాటిని ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఎవరితో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమతో మాట్లాడితే చాలట, భగవంతుడు ఆ ప్రేమలో ఉంటాడు. దూషించడం కంటే కూడా మనం ఏది మాట్లాడకపోయినా కూడా మంచిదే, కానీ మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోదు. మంచిగా నెమ్మదిగా ఆదరంతో పలకరించాలి. అమంగళాలు అసలు మాట్లాడకూడదు, అక్కడ దైవం ఉండడు. దేహశుద్ధి, ఇదంటే దేహో దేవాలయ ప్రోక్తో, అంటే భగవంతుడు ఆ గిఫ్ట్ చేశాడు చూసారా, ఈ యొక్క శరీరాన్ని మనం దీన్ని చెరిష్ చేస్తున్నామా, అబ్యూస్ చేస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. మన శరీరం దేవుని ఆలయం వంటిది, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2 పూటలా స్నానం చేయాలి, చిరిగిన అపరిశుద్ధమైన వస్త్రాలు ధరించకూడదు, ఎప్పుడూ శరీరంలో దుర్గంధం రాకుండా దాన్ని చూసుకుంటూ ఉండాలి. భాండశుద్ధి అంటారు, శరీరానికి కావలసిన శక్తి ఇచ్చే ఆహారం, అందుకే ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. మన పాత్రలంతా కూడా శుభ్రంగా ఉండాలి. స్నానం చేసిన పరిశుభ్ర ప్రాంతాల్లో వండిన ఆహారం అమృతతుల్యమైనటువంటి ఆహారంగా ఉండాలంటే మన పాత్రలు, మన యొక్క పరిసరాలంతా కూడా శుభ్రంగా ఉండాలట. కర్మశుద్ధి, ఈ యొక్క కర్మశుద్ధి ఏమని చూసారో, అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు. అసలు పనినే ప్రారంభించిన వాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసేవాడు ఉన్నతుడు. కాబట్టి ఏ పనైనా ఒకటి అనుకుంటే, ఇఫ్ యు సే ఇట్ డూ ఇట్ అలాంటి ఒక పనిని చేయండి, చాలా బాగుంటారు. ఇంకా మనశ్శుద్ధి, మనసును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి. మనసు చంచల పడకుండా ఉండాలి, ఎప్పుడు వక్ర మార్గంపై వెళ్ళకూడదు, ప్రయత్నించడం కూడకూడదు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి, దీనివల్ల దుఃఖం చేకూరుతుంది, చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి హాని పెట్టని మనసత్వం కలిగి ఉండడం మనశుద్ధి. ఆహారంలో భక్తి ప్రవేశించిందనుకోండి, అది మహాప్రసాదం అవుతుంది. వండిన సాదాన్ని స్వామివారికి సమర్పించగానే అది ప్రసాదంగా సూక్ష్మ రూపంలో స్వామివారి ఆహారం తీసుకొని అందులో ఉన్నటువంటి అసత్వంతా తీర్చుకొని ఆరోగ్యం ఐశ్వర్యాన్ని అందులో ఇస్తున్నారు కాబట్టి అది ప్రసాదంగా మారింది. ఆకలికి భక్తి తోడైతే అది ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది. యాత్రకు భక్తి తోడైతే అది తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిగిస్తే అది కీర్తనం అవుతుంది. గృహంలో భక్తి కలిగిస్తే అది దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి పుణ్యకర్మ అవుతుంది. భక్తి ప్రవేశిస్తే మనిషి మహాత్ముడు అయిపోతాడంటారు. ఎందుకంటే ఏం కావాలి, విజయ వస్తువు.